హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో మరో నటుడు రామ్ చరణ్ తో కలిసి యంగ్ టైగర్ NTR నటిస్తున్న విషయం తెలిసిందే. DPP ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ ఖర్చుతో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా NTR కుమ్రంబిం పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి MM కీరవాణి సంగీతం, అలాగే KK సెందిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించిన ఈ పీరియాడిక్ డ్రామా మూవీ ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తుంది సినిమా యూనిట్. ఇక దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ NTR ఆర్ట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ NTR ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయినను పోయి రావాలను హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు, ఈ సినిమాలో NTR పాత్ర ఓ అద్భుతంగా ఉంటుందని, పొలిటికల్ సెటైరికల్ డ్రామా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త టాలీవుడ్లో విపరీతంగా వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ సినిమాలో మొత్తం ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, కాగా వారిలో ఒకరు పూజా హెడ్కి అయితే మరొకరు రష్మిక మందన అని అంటున్నారు. ఇటీవల ఇద్దరు హీరోయిన్లను కలిసిన దర్శకుడు త్రివిక్రమ్ సినిమా కథా కథనాలు వినిపించడంతో అవి ఎంతో నచ్చిన వారిద్దరూ నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే NTR సినిమాలో ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లను చూడవచ్చన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.